ఎందుకంటే మరి కాళేశ్వరం నుంచి నీళ్ళన్నీ కూడా మరి వరదల్లాగా మరి కాలువల ద్వారా ఇక్కడాకు వచ్చి మన మల్లన్న సాగర్ లో దాదాపు 21 TMC నీరు నిలిచి ఒక సముద్రంలా కనిపిస్తుంది అంటే చాలా చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో నిర్మించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చేటువంటి ఈ మల్లన్న సాగర్ లో మరి ఇన్ని నీళ్లు నిలబడ్డాయి అంటే మరి ప్రజలందరూ కూడా ఆశిస్తా ఉంటే మరి కట్టించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈ రోజు దీన్ని చూసి ఆనందిస్తానికి ప్రజలకు అంకితం చేయడానికి వస్తున్నటువంటి సందర్భంలో ఈ రోజు వానదేవుడు కూడా మరి హర్షిస్తూ వానరు గుర్తిస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఈ మల్లన్న సాగర్ నిజంగా కూడా మా నర్సాపూర్ అంటే మరి ఎండిపోయినటువంటి ప్రాంతం. మరి ఈ రోజు మాకు ఈ మల్లన్న సాగర్ ద్వారా కొండ పోచమకు నీళ్లు వస్తా ఉన్నాయి. కొండ పోచమ ద్వారా మరి ఈ రోజు మా అల్దీ వాగులకు నీళ్లు పడతా ఉన్నాయి. దాని మీద నిర్మించినటువంటి అనేక చెక్ డామ్లకు నీళ్లు వస్తా ఉన్నాయి. మరి అదేవిధంగా గజ్వేల్ నర్సాపూర్ అదేవిధంగా మెదక్ కి సంబంధించి కూడా నీళ్ళన్నీ కూడా ఈ కాలువల ద్వారా రావడం జరుగుతా ఉంది, ప్రాజెక్టుల ద్వారా రావడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. నిజంగా కాళేశ్వరం కొట్టుకపోయింది కొట్టుకపోయింది అని చెప్పేసి ప్రచారం చేస్తే ఆ రోజు మేము కాళేశ్వరం ప్రాజెక్టు పోయినాం. ఈ రోజు మల్లన్న సాగర్ చూస్తేందుకు వస్తాను. ఎందుకంటే భారీ వరదలను తట్టుకొని ఈ రోజు బురద రాజకీయాలను తట్టుకొని నిలబడింది కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ప్రజలు గమనిస్తా ఉన్నారని చెప్పి కూడా తెలియజేస్తూ ఇప్పటికైనా మరి అధికారంలో ఉన్నటువంటి వారు తప్పుడు ప్రచారం చేసేటప్పుడు ఆలోచన చేసుకుని మాట్లాడాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ వారు ఈ రోజు మరి ఎవరైతే మాట్లాడుతున్నారో వారందరూ వచ్చి ఇక్కడ చూడాల్సిందిగా కోరుతాను. కన్నుల పండుగగా ఉంది ఈ రోజు మల్లన్న సాగర్ని చూస్తుంటే అని చెప్పేసి తెలియజేస్తూ మరి నిజంగా కేసీఆర్ గారు అపర భగీరథుడు అని చెప్పేసి కూడా మరి హరీష్ రావు గారు కూడా ఆ రోజు రాత్రింబగలు కష్టపడి ఈ యొక్క ప్రాజెక్టులను కూడా నిర్మింపడే చేయడండి. మరి నిజంగా అపర భగీరథుడికి నిజంగా వాళ్ళని మరి నిజంగా ఆశీర్వదిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ జై తెలంగాణ.